వినాయక చవితికి విగ్రహాల తయారీ ఊపందుకుంది. ఎకో ఫ్రెండ్లీ వినాయకులపై నగరవాసులు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆర్డర్ ఇచ్చి భారీ విగ్రహాలను తయారు చేయించుకుంటున్నారు. విజయవాడలో మారుతి విగ్రహ తయారీదారుల నుంచి మా కరస్పాండెంట్ కాంతి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. వినాయక చవితి పండుగను జరుపుకునేందుకు హిందువులు అంతా కూడా సిద్ధమయ్యారు. మొదటి పండుగ, ఆది దేవుని పండుగ అయినటువంటి మొదటి వినాయక చవితిని ఘనంగా చేసుకున్నట్లయితే మిగిలిన అన్ని పండుగలు కూడా ఘనంగా జరుగుతాయి అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి పండుగ దగ్గర పడుతున్న కొద్దీ వినాయక బొమ్మల తయారీ, ఏదైతే ప్లాస్టో ప్యారిస్తో ఇప్పటివరకు వినాయకుడి విగ్రహాలను, భారీ విగ్రహాలను పెట్టడం చూసామో, అయితే ఎకో ఫ్రెండ్లీ వినాయకుల్ని చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏదైతే మట్టి వినాయకుడిని పూజించినట్లయితే చెరువులలో ఈ మట్టి అనేది వెళ్ళి వాటికి సంబంధించినటువంటి చెరువులలో ఈ నిమజ్జనం చేయడం జరుగుతుంది. భారీ వినాయక విగ్రహాలను పెట్టి పూజించేందుకు ఈ మట్టి వినాయక విగ్రహాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ భూమి ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతి ఏడాది కూడా తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం రఘుమంతా ఉన్నారు, చెప్పండి. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది ఈ వినాయకుడిని తయారు చేశారు, ఎలా ఉంది? మేము గత 7 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాము. ఇది 8వ సంవత్సరం. ఖచ్చితంగా పర్యావరణానికి మేలు జరగాలంటే మన దేవుడి దగ్గర నుంచి మొదలవ్వాలనే కాన్సెప్ట్తో, ఆర్గానిక్ కాన్సెప్ట్లో ఉన్న మేము మట్టి విగ్రహాలు తయారీ మొదలుపెట్టాము. మొదట జనాలందరికీ చాలా అపోహలు ఉండేవి, విగ్రహాలు నిలుస్తాయా లేదా, ఈ విగ్రహాలు ఉంటే ఎలాగా, ప్లాస్టా ప్యాస్ విగ్రహాలు అయితే మనకి ఈజీగా ఉంటాయి కదా అనే ఉద్దేశాలతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజలందరికీ పూర్తిగా అర్థమై మట్టి విగ్రహాలు అంటే అదేదో డెలికేట్గా ఉంటాయనో అలా కాకుండా, మేము అచ్చు పద్ధతి ఏదైతే విగ్రహం తయారు చేస్తామో దాదాపు 7-8 సంవత్సరాలు విగ్రహం మనతో పాటు ఉండగలిగే ఆస్కారం ఉంటుంది. అలాగే కొన్ని విగ్రహాలు లైఫ్ టైం కూడా మనతో పాటు ఉంటాయి. ఈ విగ్రహాన్ని మనం చెరువు మట్టి పుడిగి తీసి ఆ మట్టితో పాటుగా జనపనార అలాగే కొబ్బరి పీచు బాగా కలిపి దాన్ని బాగా తొక్కిన తర్వాత ఆ మట్టితో మనం విగ్రహం తయారు చేయడం జరుగుతుంది. ఒక అచ్చుతో మనకు దాదాపుగా 1-7 రోజుల పాటు ఒక విగ్రహం తయారీకి టైం పడుతుందండి. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న విగ్రహాలని తయారు చేయాలంటే వినాయక చవితి అయిన వెంటనే వచ్చే వినాయక చవితికి తయారీ మొదలు పెడతాం. దీనికోసం 50 కుటుంబాలు దత్తత తీసుకోవటం, వాళ్ళ సంవత్సరం పొడుగుతూ ఇదే పని చేయడం జరుగుతుంది. ఇది 8వ సంవత్సరం అండి, నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ గణనాథుడు, అన్ని గణాలకు అధ్యక్షుడైన గణాధిపతి మమ్మల్ని ఆశీర్వదించి ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మహోద్యమంగా మార్చడానికి మాకు సహాయశక్తుల సపోర్ట్గా ఉన్నారు. అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా, ఇప్పుడు అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టేవాళ్ళు ఇప్పుడు కంపల్సరిగా మట్టి విగ్రహాల యొక్క విశిష్టత తెలుసుకుని, వాళ్ళ విగ్రహాలు అంటే మట్టితోనే తయారు చేయాలని చెప్పి తెలుసుకుని, దాని ద్వారా అందరూ మట్టి విగ్రహాలు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ మట్టి వినాయకుడు విగ్రహం కొంత కాస్ట్లీ ఉంటుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే పెద్ద విగ్రహం వస్తుంది అండ్ రంగురంగులుగా కూడా ఉంటుంది అనేది భక్తులు ఎవరైతే కొనుక్కుని వెళ్ళే వారికి ఉంటుంది. సో కాలనీస్లో పెట్టినా పెద్ద విగ్రహాలు పెట్టినా కలర్ఫుల్గా ఉండాలి అని చూస్తున్నారు. సో ఆ దీంతో తీసుకుంటే మట్టి వినాయకులు అంత పెద్ద దాంట్లో చేయడానికి కుదరదంటారా? వీటికి కూడా కలర్స్, నేచురల్ కలర్స్ ఏమి వేయడానికి కుదరదు? అంటే ఇక్కడ మనం నేచురల్ కలర్స్ వేయడం చూసామండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ విగ్రహం చూస్తే కనుక ఈ విగ్రహానికి మనం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి మనం కొన్ని కలర్స్ తీసుకుని ఆ కలర్స్ వేయడం జరిగిందండి. కానీ సహజంగా ఏంటంటే మట్టి యొక్క అందం తెలియాలంటే మట్టిలో రకరకాల రంగులు ఉంటాయండి. ఇప్పుడు మీరు మా దగ్గర గంగానది మట్టి, ఇప్పుడు మీరు విగ్రహం చూస్తే కనుక విగ్రహం పైన గంగానది మట్టి ఉంటుంది. అలాగే కొన్ని విగ్రహాలు చెరువు మట్టితో కూడా చేయించాము. చెరువు మట్టితో విగ్రహం చేసి పైన గంగానది మట్టి పూతగా వేస్తాం అనమాట. అంటే కొంచెం విగ్రహం దేదీప్యమానంగా ఉంటుంది, అలాగే గంగానది మట్టి పవిత్రత ప్రతి ఇంటికి వెళ్తుందనే ఉద్దేశంతో. అలా కాకుండా చెరువు మట్టితో విగ్రహాలు ఉంటాయి. సో ప్రకృతిలో ఉన్న రంగులు మర్చిపోయి కొత్త రంగులు కావాలని కోరుకునే యొక్క మైండ్ సెట్ నుంచి మనుషులు మారాలి. అలాగే ఇప్పుడు విగ్రహాలు అంటే 6 అడుగుల విగ్రహం దాదాపు 1 లక్ష రూపాయలు పెట్టి కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకుంటారు. అంటే ఆ విగ్రహం ఏంటంటే విగ్రహం బాగా పలుచగా ఉంటుంది కాబట్టి అది మీరు లావు ఎక్కువ ఉంటుందండి. ఇది మీకు లావు ఎక్కువ ఉండకపోయినా కూడా స్వామివారు ఆగమ శాస్త్ర నియమం ప్రకారం ఏదైతే ఉండాలో ఆ నియమం ప్రకారం ఖచ్చితంగా విగ్రహం కొలమానాలు ఏది తప్పకుండా శాస్త్ర ప్రకారం విగ్రహాలు తయారు చేయిస్తాం. మట్టి విగ్రహాలను కొనుక్కొని వెళ్తున్నారు, అలాగే ఆర్డర్స్ కూడా ఇప్పటికే ప్లేస్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులలో పూడిక తీసినటువంటి మట్టి జనపనారతోటి ఈ విగ్రహాలను తయారు చేసి తిరిగి మళ్ళీ అదే వాటర్లో నిమజ్జనం చేయడం వల్ల వాటర్ పొల్యూషన్ కానీ కంటామినేషన్ కానీ కాకుండా ఉంటుందని చెప్పి మట్టి విగ్రహాలను తయారు చేయడమే కాకుండా ఇది ఒక ఉద్యమంలో భాగంగా గత 7 సంవత్సరాల నుంచి తీసుకువెళ్తున్నారు అని చెప్తున్నారు. అలాగే వినాయక చవితి పండుగను పర్యావరణ పరిరక్షహితంగా జరుపుకునేందుకు ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, HMTV విజయవాడ.